ఫైవ్ జీ స్టార్ట్ అయితే విమానాలు ఎగరవా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అమెరికాలో ఫైవ్ జీ ఇంటర్నెట్ సేవలు అప్గ్రేడ్ చేస్తున్న సమయంలో తీవ్ర ఆందోళనలు చెందుతున్న ఎయిర్లైన్స్ ఫైవ్ జీ వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చంటూ ఇప్పటికే విమానాలను క్యాన్సల్ చేసింది ఎయిర్ ఇండియా అమెరికా నుండి ఇండియాకు వచ్చేవాళ్ళు ఇండియా నుండి అమెరికాకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అమెరికాలో తెలుగు వాళ్ళు కూడా ఎక్కువే కాబట్టి రాకపోకలు కూడా ఎక్కువే ఉంటాయి అసలే కరోనా క్రైసిస్ దీనికి తోడు ఎయిర్పోర్ట్ కూడా రానివ్వని రోజులు సవాలక్ష ఆంక్షలు ఇలాంటి సంక్షోభంలో ప్రయాణికులపై ఫైవ్ జీ పిడుగు వచ్చి ఇండియాలో కూడా ఫైవ్ జీ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి టెలికాం కంపెనీలు మరి మన దగ్గర విమానాల సంగతి ఏంటి అనేది ఇంకా సందేహమే ఫైవ్ జీ అనేది కొత్తదేమీ కాదు కొద్ది సంవత్సరాల కిందటే అనేక దేశాలలో ఫైవ్ జీ సేవలు మొదలయ్యాయి చైనా జపాన్ సౌత్ కొరియా అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ స్పెయిన్ వంటి దేశాలలో కొన్ని నగరాలలో ఇప్పటికే నడుపుతుంది ఈ దేశాలకు కొన్ని వందల ఫ్లైట్లు తిరుగుతూనే ఉంటాయి వీటిలో అనేక దేశాలకు ఎయిర్ ఇండియా విమానాలు నడుపుతుంది కానీ ఇంతవరకు ఫైవ్ జీ వల్ల ఇబ్బందులు తలెత్తినట్లు విమాన సంస్థలు చెప్పలేదు మరి ఇన్ని రోజులు లేని కంగారు ఇప్పుడే ఎందుకు ఫైవ్ జీ ఉన్న ఇతర దేశాలలో లేని ఆందోళన అమెరికా విషయంలోనే దేనికి దీని గురించి తెలియాలి అంటే సి బ్యాండ్ గురించి తెలియాలి అమెరికాలో ప్రస్తుతం ఏటీ అండ్ టీ వర్షన్ తీసుకొస్తున్న ఫైవ్ జీ ఫ్రీక్వెన్సీ మీదనే ఏరోప్లేన్ సంస్థలు ఆందోళన ఫైవ్ జీ ఫ్రీక్వెన్సీని త్రీ పాయింట్ సెవెన్ గిగా నుండి త్రీ పాయింట్ నైన్ ఎయిట్కిగా హెడ్స్కు అప్గ్రేడ్ చేశారు ఈ రేంజ్ని సీ బ్యాండ్ అని పిలుస్తున్నారు కస్టమర్స్కి న్యాయమైన ఫైవ్ జీ సేవలు అందించాలంటే సి బ్యాండ్ అవసరమని అనుకుంటున్నారు అమెరికన్ టెలికాం కంపెనీలు కవరేజ్ బ్రాండ్ వ్యక్తులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సీ బ్యాండ్తో చెక్ పెట్టాలని వారి ఆలోచన ఇప్పటికే కొన్ని వేల టెలికాం కంపెనీలు ఇందుకోసం కొన్ని వేల కోట్లు ఖర్చు చేశాయి ఇప్పుడు చిక్కంతా సీ బ్యాండ్ వల్లే ఏరోప్లేన్స్ యూజ్ చేసుకుంటున్న ఫ్రీక్వెన్సీకి దీని ఫ్రీక్వెన్సీకి కాస్త దగ్గరగా ఉండటమే అందుకు కారణం ఎరోప్లేన్స్ వాడే ఫ్రీక్వెన్సీ ఫోర్ పాయింట్ టూ హెడ్స్ నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ గిగాహెడ్జ్కు ఉంటుంది ఇప్పుడు అమెరికాలో రోల్ అవుట్ చేస్తున్న ఫైవ్ జీ ఫ్రీక్వెన్సీ త్రీ పాయింట్ సెవెన్ గిగాహెడ్స్ నుంచి త్రీ పాయింట్ నైన్ ఎయిట్ గిగాహెడ్స్ రేంజ్లో ఉంటుంది ఈ రేంజ్ వేవ్స్ వల్ల టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయంలో ఏరోప్లేన్స్కి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అలర్ట్ చేస్తుంది అమెరికా ఫెడరల్ ఏవియేషన్ ముఖ్యంగా ల్యాండింగ్ సమయంలో ఎంతో కీలకమైన అల్టీమీటర్ వాకింగ్ దెబ్బతిన్నచ్చు అని ఎయిర్పోర్ట్లను హెచ్చరించింది వెంటనే ఆ ఎయిర్లైన్స్ స్పందించడం కొన్ని ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది యూరోప్లో ఫైవ్ జీ రేంజ్ త్రీ పాయింట్ ఫోర్ గిగాహెడ్స్ నుండి త్రీ పాయింట్ ఎయిట్ గిగాహెడ్స్ మధ్య ఉంటుంది చాలా వరకు ఆసియా దేశాలలో కూడా ఈ ఫ్రీక్వెన్సీనే వాడుతున్నారు అమెరికాలో వాడేదానికంటే కొంచెం తక్కువ ఇంతవరకు ఆ కంట్రీస్లో ఇబ్బందులు కలిగింది అని కనిపించలేదు యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీలు కూడా ఇదే మాట చెబుతుంది ఇక సుమారు నలభై దేశాలలో సీబ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఇంప్లిమెంట్ చేశారు ఈ ఆందోళన మధ్య అమెరికాలో చాలా ఎయిర్పోర్ట్ల చుట్టూ బఫర్ జోన్లు క్రియేట్ చేసి అక్కడ ఫైవ్ జీ సేవలను టెంపరీగా పోస్ట్పోన్ చేస్తున్నాయని ఏటీ అండ్ టీ వర్జన్లు చెబుతున్నారు థాయిలాండ్ డెన్మార్క్ ఫిన్లాండ్లో అమెరికా కంటే కూడా ఎక్కువ ఇంటెన్సిటీ సిగ్నల్ వాడుతున్నారని అక్కడ లేని సమస్య ఇక్కడే ఎందుకు అని అమెరికా వైర్లెస్ క్రేటా బాడీ సిటీఐఏ ప్రశ్నిస్తుంది అయితే అమెరికా పరిస్థితి వేరు అని దీనిని ఇతర దేశాలతో పోల్చొద్దని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అంటుంది ఇతర దేశాలలో ఎలా సాధ్యమవుతుంది ఫైవ్ జీ సిగ్నల్స్ వల్ల ఎరోప్లేన్స్కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఫ్రాన్స్ వంటి దేశాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ల చుట్టూ శాశ్వతంగా బఫర్ జోన్లను ఏర్పాట్లు చేస్తున్నాయి ఫ్రాన్స్ ఫ్రాన్స్తో పోలిస్తే అమెరికాలో సిగ్నల్స్ పవర్ టూ పాయింట్ ఫైవ్ రేట్లు ఎక్కువ ఈ బఫర్ జోన్ పవర్ ఇంటెన్సిటీ విషయంలో అమెరికాలో కొన్ని ఇయర్స్గా చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం తుది నియమాలను నిర్ణయించలేదు ఈ విషయంపై టెలికాం కంపెనీలు ఏరోప్లేన్ సంస్థలు రెగ్యులేటరీ బాడీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు ఇండియా పరిస్థితి ఏంటి ఈ ఇయర్లో ఫైవ్ జీని వేలం వెయ్యనుంది భారత్ ఫైవ్ జీ ట్రయల్స్ కోసం ఇప్పటికే ఎయిర్టెల్ జియో వడాఫోన్ ఐడియాలకు అనుమతులు కూడా ఇచ్చారు ఇందులో భాగంగా సిటీలు పట్టణాలు గ్రామాలలో ఫైవ్ జీని టెస్ట్ చేయడానికి త్రీ పాయింట్ టూ గిగాహెడ్స్ నుండి త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ గిగాహెడ్స్ రేంజ్లో స్పెక్ట్రమ్ కేటాయించిన ఇండియా ఇక ఈ ఇయర్లో ఫైవ్ జీ వేలం తర్వాత వచ్చే ఇయర్లో ఫైవ్ జీ సేవలు స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా పరిణామాల చర్చ నడుస్తున్న తరుణంలో భారత్లోనూ దీనిపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది రానున్న రోజుల్లో టెలికాం కంపెనీలు ఎయిర్లైన్ సంస్థలు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం మధ్య ఈ దిశగా చర్చలు జరగవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి